నమస్తే. ఎన్నో అవమానాలు, దూషణలు, రాజకీయ ఒత్తిడులు, ఇంకా రైతు సంఘాల పేరుతో నెలలపాటు ధర్నాలు, నిరసనలకు దిగినా కూడా పిఎం మోదీ ప్రభుత్వం తాను తీసుకుని వచ్చిన 3 వ్యవసాయ బిల్లులపై మాత్రం వెనకడుగు వేయలేదు. విపక్షాలతో పాటు అనేక రైతు సంఘాలు లేవనెత్తిన అనుమానాలపై సామరస్యపూర్వకంగా చర్చలు జరిపి క్లారిటీ ఇస్తూ వచ్చింది. అందుకే భారతీయ కిసాన్ సంఘ్ వంటి జాతీయవాద రైతు సంఘాలు ఢిల్లీ పంజాబ్ సరిహద్దుల్లో రైతు సంఘాల సంయుక్త మోర్చా ధర్నాలకు దూరంగా ఉన్నాయి. అయినా కూడా కొన్ని రైతు సంఘాలు మాత్రం అదే పనిగా తమ ధర్నాలను కొనసాగిస్తున్నాయి, తప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నాయి. దేశంలో రైతు సంఘాలన్నీ కూడా మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన 3 రైతు చట్టాలను వ్యతిరేకించడం లేదనేది వాస్తవం. కానీ కొన్ని నేషనల్ ఛానల్స్, అలాగే తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రం మొత్తం రైతులందరూ కూడా ఈ 3 వ్యవసాయ బిల్లుల్ని వ్యతిరేకిస్తున్నారు అనే విధంగా కథనాల్ని ప్రసారం చేస్తున్నాయి, చేస్తూనే ఉన్నాయి కూడా. పంజాబ్, హర్యానా, పశ్చిమ యూపీకి చెందిన కొంతమంది నేతలు, వీరిలో చాలామంది వ్యవసాయం కంటే కూడా రాజకీయాలు చేస్తుంటారనే విమర్శలు ఉన్నాయి. అటు మండీ మార్కెట్ దళారులతో మిలాఖతై రైతు సంఘాల పేరుతో స్పాన్సర్డ్ ఆందోళనలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అయితే ఇప్పుడు ఈ ధర్నాల వద్ద జనం పలుచబడ్డారు. ఇక అసలు విషయానికి వస్తే, పంజాబ్లోని కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర కల్పించడమే కాకుండా 46.60 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను కేవలం 7 రోజుల్లోనే కొనుగోలు చేసిందని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. అంతేకాదు, అమరీందర్ సింగ్ ప్రభుత్వం చేసిన కృషి వలనే రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా భారత ఆహార సమాఖ్య నుంచి డబ్బులు జమ అయ్యాయని చెప్పుకొచ్చింది. మొత్తంగా ఈ మొత్తం క్రెడిట్ అంతా కూడా తమ పార్టీ నేత రాహుల్ గాంధీకి, అలాగే పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్కు మాత్రమే దక్కుతుందని ఓ వీడియోను సైతం పోస్ట్ చేసింది. అయితే కాంగ్రెస్ తన ఘనతగా చెప్పుకుంటున్న ఈ కొనుగోళ్లన్నీ కూడా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలతో రైతులకు కలిగే లాభాలకు సంబంధించిన ఒక చిన్న శాంపిల్ మాత్రమేనని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. నిజానికి పంజాబ్ రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి ఎఫ్సిఐ ద్వారా డబ్బులు జమ కావడం అనేది ఇదే ఫస్ట్ టైం. అధికారిక మండీ దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల అకౌంట్లలోకి డబ్బులు జమ కావడం అన్నది పంజాబ్ చరిత్రలోనే మొదటిసారి అని కూడా చెప్తున్నారు. పంజాబ్లో అధికారికంగా రిజిస్టర్ అయిన కమిషన్ ఏజెంట్లు, వీరిని అక్కడ ఆర్థియాస్ అని పిలుస్తారు. ఈ ఆర్థియాస్ మండీలు 28,000కు పైగానే ఉన్నాయి. రైతుల నుంచి గోధుమలు, ధాన్యం వీరే సేకరిస్తారు. వీరి నుంచి ఎఫ్సిఐ గోధుమలను కొనుగోళ్లు జరిపేది. ఈ మండీలోని అర్ధియాసే రైతులకు రుణాలు ఇచ్చి పంట చేతికి రాగానే కనీస మద్దతు ధర కంటే తక్కువకే కొనుగోళ్లు జరిపేవారు. అంతేకాదు, కొనుగోళ్ల సమయంలోనూ ధాన్యం ఇంకా తడిగానే ఉన్నాయని, సరిగ్గా ఎండలేదని, ఇలా అనేక అక్రమాలతో రైతులకు రావాల్సిన అమౌంట్లోనే కోతలకు పాల్పడేవారు. అయితే క్రయ విక్రయాలు జరిపే రైతులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అప్డేట్ చేయాలంటూ మోదీ ప్రభుత్వం అనేకసార్లు పంజాబ్ ప్రభుత్వాన్ని కోరింది, డెడ్లైన్లు కూడా విధించింది. అయితే అమరీందర్ సింగ్ ప్రభుత్వం దీన్ని దాటవేస్తూ వచ్చింది. 2021-22కు సంబంధించి ఈ సీజన్లో 427 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను సేకరించాలని ఎఫ్సిఐ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఒక్క పంజాబ్ నుంచే 130 లక్షల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేయనుంది. మండీలకు సంబంధించిన అర్ధియాస్ ప్రమేయం లేకుండా నేరుగా రైతుల నుంచే వారు పండించిన పంటను కొనుగోలు చేయాలని భావించిన కేంద్ర ప్రభుత్వం మండీల్లో తమ ధాన్యాన్ని అమ్మే రైతులు తమ భూమికి సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాలతో పాటుగా వారి బ్యాంకు అకౌంట్ల నంబర్లను పంజాబ్ ప్రభుత్వం అప్డేట్ చేస్తేనే కొనుగోళ్లు జరుపుతామని కేంద్ర ప్రభుత్వం మెలికిపెట్టింది. కేంద్రం విధించిన ఈ నిబంధనలపై మండీ దళారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులకు తాము పంట రుణాలు ఇస్తామని, నేరుగా వారి అకౌంట్లలోకి డబ్బులు జమ చేస్తే తాము వారికి ఇచ్చిన పంట రుణాలు వసూలు చేసుకోవడం కష్టమవుతుందని ఈ అధ్యాస్, అంటే మధ్యలో ఉండే ఈ బ్రోకర్స్ అంతా కూడా కలిసి పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్పై ఒత్తిడి తీసుకొచ్చారు. అమరీందర్ సింగ్ ప్రభుత్వం కూడా మండీ దళారులకే వంతపాడింది. వారికి అనుగుణంగా రైతులకు సంబంధించిన డాటా సాఫ్ట్వేర్లో మార్పులు చేస్తామని హామీ ఇచ్చింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు జరిపే మండీలకు చెందిన ఆర్థియాస్ ఓకే అంటేనే రైతులు తమ అకౌంట్లో జమ అయిన డబ్బులు తీసుకునేలా మార్పులు చేస్తామని చెప్పింది. అలాగే కొంతమంది దళారులు రైతుల నుంచి సంతకం చేసిన ఖాళీ చెక్లను సైతం తీసుకుంటున్న అమరీందర్ సింగ్ ప్రభుత్వం మౌనం వహించింది. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్లో కాంగ్రెస్తో పాటుగా అకాలీదళ్కు కూడా ఈ మండీల నుంచే భారీ మొత్తంలో ఎన్నికల నిధులు అందుతుంటాయనే విమర్శలు ఉన్నాయి. అందుకే అటు అనేక తర్జన భర్జనల అనంతరం కేంద్రం విధించిన షరతులకు అమరీందర్ సింగ్ సర్కార్ అంగీకరించింది.
పంజాబ్ రైతుల నుంచి ఎఫ్సీఐ నేరుగానే గోధుమలను కొనుగోలు చేసింది. 1,64,000 మంది రైతులకు డీబీటీ స్కీమ్లో భాగంగా నేరుగా వారి అకౌంట్లలోకే ఏప్రిల్ మొదటి వారంలో 13.74 కోట్ల రూపాయలను జమ చేసింది. దీనిపై పంజాబ్ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్లోని రాజ్పురాకు చెందిన దిలీప్ కుమార్ అనే రైతు తాను 15 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నానని, ప్రతిసారి మండీలకు చెందిన అధ్యాస్ ద్వారానే తన పంటను అమ్మేవాడినని, అయితే పంట అమ్మిన తర్వాత చాలా రోజులకు అనేక ఖర్చులు తీసేసి తాను అమ్మిన పంట సొమ్మును ముట్టజెప్పేవారని అన్నాడు. అయితే ఇప్పుడు కనీస మద్దతు ధరకు అనుగుణంగా 171 క్వింటాళ్లు అమ్మివేశానని, నేరుగా తన అకౌంట్లోనే ఒకసారి 190,000, మరోసారి 148,000 రూపాయలు జమ అయినట్లుగా తనకు మెసేజ్లు వచ్చాయని సంతోషాన్ని వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన కథనాన్ని ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రచురించింది. దీన్ని ట్యాగ్ చేస్తూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. మొత్తానికి మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు సంబంధించిన లాభాలను పంజాబ్ రైతులు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ ఘనత మోదీ ప్రభుత్వానికి దక్కకూడదనే ఉద్దేశంతో కేంద్రం పాత్రను తక్కువ చేస్తూ రైతుల అకౌంట్లలోకి నేరుగా డబ్బులు జమ కావడం అంతా కూడా తమ గొప్పతనమేనంటూ కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోందని మరికొంతమంది నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్. మీ అమూల్యమైన సలహాలను కామెంట్స్ రూపంలో తెలుపుతూ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. జై హింద్.